హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల అండ్ రేషు వ్లాగ్స్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ రోజు మార్నింగ్ నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను వినాయకుడికి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం ఒక వీడియోలోనే పోస్ట్ చేయటం వల్ల వీడియో లెంగ్తి అయిపోతుంది. సో నాకు కూడా ఇలా షేర్ చేయాలనిపించింది. నేను ఫస్ట్ టైం ఇట్లా ఇద్దరు పిల్లలతో కలిసి వినాయక చవితి చేసుకోవడం. సో వాళ్ళు కూడా నాకు ఫుల్గా సహకరించారనమాట గొడవ చేయకుండా. అందుకే ఇంకా ఈ వీడియో కూడా అప్లోడ్ చేయాలనిపించింది, ఒక మెమరీలాగా ఉండిద్ది అని చెప్పేసి. సో అట్లా ఆ రోజు మార్నింగ్ వినాయక చవితి రోజు నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఉండిద్ది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మార్నింగ్ అయితే ఇట్లా ముందు పసుపు కుంకుమ అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి. నేను నైటే ప్రతిదీ చేసి పెట్టేసుకుంటాను. మీకు ముందు వీడియోలు అప్లోడ్ చేశాను, అన్నీ నైట్ చేసేసి పెట్టేసుకొని నిద్రపోయాక మార్నింగ్ లేవగానే ఇంకా మనకి ఏ పనులు ఉండవు కాబట్టి చక్కగా స్నానం చేసేసి వచ్చేసి స్టార్ట్ చేయొచ్చు. ఇంకేం స్టార్ట్ చేసినా స్నానం చేయగానే మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు కాబట్టి చక్కగా అలా అయిపోగానే ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ రెడీగా పెట్టేసుకొని పొంగల్ గిన్నెకి అంటే ప్రసాదాల గిన్నెకి గ్యాస్ స్టవ్కి బుట్లు పెట్టేసుకొని చక్కగా స్టార్ట్ చేయొచ్చు. సో అట్లాగే ఇంకా పొంగల్కి ఫస్ట్ పెట్టేసుకున్నాను, తర్వాత కుడుముల కోసం నీళ్లు పెట్టుకున్నాం గిన్నెలో, అలాగే కాబోలి శనగలు గుగ్గిళ్ళు ఇట్లా ప్రసాదం కోసం పెట్టుకున్నాను. బట్ చేయలేదు, నాకు 5 ప్రసాదాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా అది పక్కన పెట్టేశాను. బట్ ఉడికించి పెట్టుకున్నాను, సాయంత్రం నైవేద్యంలో పెట్టొచ్చు అని చెప్పేసి. తర్వాత ఇంకా కుడుములు కోసం నీళ్ళు హీట్ చేసాం కదా, దాంట్లో పచ్చిశనగపప్పు వేసాను అనమాట, అవి ఉడుకుతూ ఉంటాయి. అలాగే మోదకాలు పాలతాళికలు ఉండరాల కోసం పిండి ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం వాటర్ హీట్ చేసుకుంటున్నాను. ఒకవైపు పొంగల్ అవుతూ ఉంది. సో ఇట్లా మనం అన్నీ ముందే చేసి పెట్టుకున్నాం కదా, ముందు రోజే ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి అలాగే రాసి పెట్టుకున్నాను. నేనైతే పక్కన పక్కనే బుక్ పెట్టేసుకొని చూస్తూ చేస్తున్నాను అనమాట, నెక్స్ట్ ఏం కావాలి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అని. సో చూసుకోవడం తెచ్చుకోవడం వేసేయడం అనమాట. నాకైతే 1 అవర్ 1½ అవర్లో మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా. సో ఇక్కడ పాలతాళికలు కొంచెం చప్పగా ఉండకుండా ఉండటానికి కొంచెం బెల్లం యాడ్ చేసి నెయ్యి వేసాను. అలాగే కుడుములు దాంట్లో కూడా బెల్లం పచ్చి కొబ్బరి ఇలాచి పౌడర్ అన్నీ వేసాను. అవి ఉడుకుతూ ఉండేలోపు దీంట్లో పిండి, మనం ఎన్ని కప్పులు వాటర్ పోస్తే అన్ని కప్పులు పిండి కాబట్టి అలా వేసేసుకొని తిప్పేసి పెట్టేసుకుంటున్నాను. సో మూత పెట్టేసుకోవడమే తిప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఇది కూడా ఉడికిపోయినాయి, పచ్చిశనగపప్పు వేసాం కదా, దాంట్లో కూడా పిండి వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. దీంతో పిండి అయితే కంప్లీట్ అయిపోయింది. మనం మార్నింగే నైట్ తడి బియ్యం నానబెట్టేస్తాం కదా, తడి బియ్య పిండి వేసేసి పెట్టేసుకుంటాం మార్నింగే. ఆ క్లిప్పింగ్స్ అయితే కొన్ని మిస్ అయిపోయినాయి, బట్ ఇంకా ప్రాసెస్ ఏదైనా ఒకటే కాబట్టి తడి బియ్య పిండి అంటే మనం మిక్సీ వేసేసుకొని జల్లెడి పెట్టేసి పెట్టుకుంటాం కదా, ఆ పిండి అనమాట, దాన్ని వాడాను. ఈలోపు మోదకాలు ఉండ్రాల్లోకి స్టఫింగ్ కోసం ఇట్లా కొబ్బరి తురుము అనమాట పొద్దున్నే మిక్సీ చేసేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి తురుము బెల్లం యాడ్ చేశాను అనమాట, అది దగ్గర అయ్యేదాకా ఉంటే సరిపోతుంది, ఓన్లీ స్టఫింగే కదా. సో రెండు వేసేస్తే దగ్గర పడేదాకా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. సో మార్నింగ్ నేను కొబ్బరి తురుము మిక్సీ వేసి పెట్టేసుకున్నాను, మిక్సీయే. అలాగే ఇంకా తడి బియ్య పిండి వేసి పెట్టేసుకున్నాను అనమాట, సగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని పాలతాళికల కోసం పెట్టేసుకున్నాను, పాలు పోసేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే పాల ప్యాకెట్ని మనం ఎలా పడితే అలా కట్ చేస్తాం కదా, బట్ ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్కి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఆ చిన్న చిన్న పీసెస్ ఏంటంటే యానిమల్స్ ఇవి మింగేస్తూ ఉంటాయి. సో అలా చేయకుండా నీట్గా ఇలా కట్ చేసుకుంటే పాలు కూడా మనకు కరెక్ట్ గిన్నెలో పడతాయి బయటకు పోకుండా. సో కట్ చేయడం కూడా చాలా ఈజీ, నీట్గా ఉండిద్ది. ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ప్యాకెట్స్ ఏరుకొని, వాళ్ళకు కూడా ఈజీగా అయిపోయింది అన్నమాట పని. సో ఈసారి నుంచి అలా కట్ చేయడం ప్రారంభిద్దాం అందరం. అలా చేసుకుంటే మంచిదన్నమాట మన ఎన్విరాన్మెంటల్కి కానీ
బయట యానిమల్స్ కానివ్వండి ఇట్లా. సో పాల తాలికల కోసం తాలికలు ప్రిపేర్ చేసుకుంటాను, అలాగే స్టఫింగ్ కూడా మనకు రెడీ అవుతుంది కాబట్టి మోదకాలు కుడుములు కూడా చేసేసుకోవడానికి పిండి కలిపేసి పెట్టేసుకున్నాను, చపాతీ పిండిలా కలిపేశాను. పొంగల్ కూడా సిమ్లో అవుతూ ఉందండి, చిన్న స్టవ్ మీద పెట్టాను పొంగల్ చక్కగా ఉడికిద్దని చెప్పేసి. తాలికలు చేసి పెట్టేసుకున్నా అనమాట. మనం ఎట్లా కావాలంటే మనకి ఎలా వీలుందంటేనే అట్లా. సో వీడియోస్లో వంట వచ్చే వాళ్ళలాగా మనకి రావు కాబట్టి మనకి ఎలా వీలవుతుందంటే అలా చేసుకోవడమే. పాలు అలా పొంగాక మనం నానబెట్టిన సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. అవి వేస్తే ఉడుకుతూ ఉంటాయి, ఈలోపు మనం తాలికలు అన్నీ చేసి పెట్టేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండి, పక్కన మనం బుక్ ఉంది చూస్తూ చేస్తున్నాను. ఒకదానమ్మట ఒకటి ఏమేమి వేయాలో అన్నీ రాసి పెట్టుకుంటాను అనమాట, అంటే నాకు అర్థమయ్యేలా రాసి పెట్టుకుంటాను. అలాగే మీరు చేసుకోవాలనుకుంటే మీకు అర్థమయ్యేలా రాసి పెట్టుకుంటే సరిపోతుంది, ఈజీ అయిపోయింది. నెక్స్ట్ పాల తాలికల్లోకి పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను అనమాట. చూసారా మోదకాలు ఉండ్రాళ్ళు రెండు రకాలు అయిపోయినాయి. దాంట్లో స్టఫింగ్ వచ్చేసి ఇందాక కొబ్బరి బెల్లం వేసేసాం కదా, కొబ్బరి లవ్లాగా అది పెట్టేసాను అనమాట. అండ్ ఈ పిండి కూడా ఆరిపోయింది కాబట్టి దాన్ని మనం ఎలా కావాలంటే అలా చేసుకోవడమే. కుడుములు అనమాట, కుడుములో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు, షేప్స్ అవన్నీ మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. మనకి ఎట్లా ఈజీ అయ్యిద్ది అంటే అట్లా అనమాట. సో పాల తాలికలో బెల్లం నెయ్యి అన్నీ వేసేసుకున్నాను అనమాట, ఇలాచీ పౌడర్ అది ఉడుకుతూ ఉంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటూ ఉన్నాను, ఒక పక్క కుడుములు అన్నీ అయిపోయినాయి అనమాట. సో నాకు ఇద్దరు పిల్లలతో ఇవన్నీ చేసుకోగలిగానంటే వాళ్ళు సహకరించారు, ఏడవకుండా ఉన్నారు కాబట్టి చేసుకోగలిగాను. సో ఇంకా వీడియో తీసాం కదా, పెట్టకపోతే ఎలా అనిపించింది. సో షేర్ చేసేద్దాం, ఏముంది మన ఛానల్లో ఉండిద్ది ఒక మెమరీ లాగా అనిపించింది. సో అందుకే షేర్ చేస్తున్నాను. సో అయిపోయినట్టు గిన్నెలన్నీ ఒక పక్కకు పెట్టేసుకుంటే అడ్డం ఉండవు. సో పాల తాలికలు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోతున్నాయి అన్నప్పుడు మనం కొంచెం పిండి ఉంచుకుంటాం కదా, దాన్ని కలిపేసి పోసేసుకుంటే పాల తాలికలు కూడా ఉడుకుతూ ఉండిద్ది, చిక్కబడిద్ది అనమాట కలిపిన నీళ్ళు పోస్తే. సో అది కూడా అయిపోయింది. ఏవి దూరం దూరం పెట్టకుండా ఆ స్టవ్ చుట్టూ పక్కలో పెట్టుకుంటే మనకు గుర్తుంటే, లేకపోతే ఏదో ఒకటి మిస్ అవుతాము. సో ఇంకా వినాయకుడికి వచ్చేసి బియ్యంతో చేసినవి ఉడికిచ్చినవి అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ ఇవే చేశాను. ఎప్పుడు చేయకపోయినా కానీ చేయగలిగానంటే నేను ముందు రోజు ప్లాన్ చేసుకోవడం బట్టి అన్నీ రాసుకున్నాను కాబట్టి అయినాయి అనుకుంటున్నాను నేనైతే. సో కుడుములు ఉండ్రాలు మోదకాలు పాల తాలికలు నేను ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు నా చేతితో, అన్నీ ఫస్ట్ టైమే చేస్తున్నాను, అందుకే అనమాట ఇంత షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. సో అది డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, పొంగల్ అయిపోయింది, పాల తాలికలు కూడా వేసాం కాబట్టి ఉడుకుతూ ఉండిద్ది. సో ఈలోపు మనం ఇందాక చేసుకున్నాం కదా మోదకాలు కుడుములు ఉండ్రాలు, అవి కూడా వేసి పెట్టేసుకుంటే ఇంతటితో ప్రసాదాలు అయితే అయిపోతాయండి. 1.5 అవర్లో నాకు మొత్తం అయిపోయి వెళ్ళిపోయా కూడా. నెక్స్ట్ ఇంక మనం ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు ప్రశాంతంగా. మనం 4కి లెగిస్తే 5:30 కల్లా పూజలు అయిపోతాయి, 5కి లెగిస్తే 6:30 కల్లా పూజలు అయిపోతాయి. సో అట్లా టైం చూసేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ పెట్టేసి ఇవి ఉడికేలోపు మనం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేస్తే సరిపోయింది, లేకపోతే ఇవి చేశాక పూజకు కావాల్సినవి కూడా రెడీగా చేసుకున్నాక రెడీ అయిపోయి పూజ చేసుకోవచ్చు. సో పూజ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, సో అది కూడా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.